కేసీఆర్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పోరాడి సాధించుకున్న తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని మోసకారి బీజేపీ మాటలు నమ్మవద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వరరావు విజయం కోసం ఖమ్మం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల లోపలనే ఎన్నిక కూడా జరిగిపోతుంది. 25 రోజుల్లోనే ఎన్నిక కూడా జరిగిపోతుంది. అంటే రవారమి మార్చి 10-15 తారీఖు మధ్యలో ఎన్నిక కూడా అయిపోతుంది. కాబట్టి ఈ ఉన్న 10 నెల రోజుల కార్యక్రమంలో మనం గతంలో పడ్డ శ్రమ ఏదైతే ఉందో మన శ్రేణుల్ని గాని మన పిల్లల్ని గాని మనం చదువుకున్న పిల్లల్ని గాని లేదా इको तीस मैक इको रीसौंड वस्को इको लेकिन लेदा मिगता श्रेणु उद्योग मन अंदर टीचर मन वाले उल्लि मन सर्टिफा अवसर इपड़ेमें द्वारा एम जरगबो अनेसारी गमन अवसर उ खम्मं जिल्लालो 2019 मोदलु पेट्टि जनरल एलक्षन तर्वात 2019 मोदलु पेट्टि मोन्नटि वरकु सोसैटी एन्निकल वरकु मुनिसिपल एन्निकल वरकु अप्रतिहतंगा टीआरएस पार्टी अन्नि नियोजकवर्गाल्लो विजयालु साधिंचिंदि. अश्वरावपेट नियोजकवर्गंलो कूडा जेडपीटीसी एंपीपी अलागे सोसैटी एन्निकलतो सहा अन्नि नियोजकवर्गाल्लो कूडा टीआरएस पार्टी విజయ డంకా మోగించింది. ఎంపీ ఎన్నికల్లో కూడా మన అద్భుతమైన మరి విజయాన్ని సాధించుకొని పెద్ద మెజారిటీలు కూడా తెచ్చుకున్నాం. ఈ విజయ పరంపర కొనసాగాలి అంటే మనకి ఇప్పుడు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇవాళ ఈ ఎన్నిక పల్లారాయశరెడ్డి గారి ఎన్నిక వల్ల మళ్ళీ పార్టీ శ్రేణులు ఇంతమంది మనమందరం కలుసుకోవటం కదలుకుంటాం.